హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నిఫ్టీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేయబోతున్నాను. సో లాస్ట్ టైం నేను టెక్నికల్ అనాలిసిస్ కూడా మనకి నిఫ్టీ వీక్లీ బేసిస్లో నేను చేయటం జరిగింది. సో అది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం నేను నిఫ్టీ యొక్క అనాలిసిస్ 11th చేయటం జరిగింది. సో 11th ఆ వీడియో నేను ఇక్కడ ఈ వీడియో చూడొచ్చు మీరు ఆ వీడియో. సో అలాగే అంతకుముందు కూడా నేను వీడియో నిఫ్టీ మీద అనాలిసిస్ చేయటం జరిగింది. సో 4th అనుకుంటుంది, 4th జనవరి కూడా నేను నిఫ్టీ వ్యూ అని చెప్పి చేశాను. సో ఆ చార్ట్ ఒకసారి మీకు నేను షేర్ చేసుకుంటాను. సో దగ్గర దగ్గర మనకి ఇది ఆ చార్ట్. ఓకే, సో ఇందులో మీకు నేను చెప్పాను 11,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందని చెప్పి. అలాగే ఇది కన్వర్జింగ్ ట్రయాంగిల్ అనొచ్చు, కన్వర్జింగ్ వెడ్జ్ అనొచ్చు, లేకపోతే కన్వర్జింగ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. సో అదే మూమెంట్లో ఇది వెళ్తుంది అని నేను అక్కడ డ్రా చేసి చూపించాను. సో ఇప్పుడు నేను అప్డేట్ చేస్తాను సేమ్ థింగ్. ఇప్పుడు ఇది ఇవాళ నిన్నటి ఫ్రైడే యొక్క క్లోజింగ్, 1 ఫిబ్రవరి క్లోజింగ్తో ఉన్న చార్ట్ మీరు చూడండి. ఇదే వెడ్జ్లో మనకి 11,000 అనేది ఇక్కడ కూడా మనకు చూడండి, ఇది నేను లైన్ డ్రా చేశాను, 11,000ని క్రాస్ చేయలేకపోతుంది. ఎంతో కాలంగా 11,000ని ఇప్పటి వరకు క్రాస్ చేయలేకపోతుంది. సో బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో కనుక మనకి 11,000 అప్పుడు కూడా మనకి క్రాస్ చేస్తుందా లేదా అంటే క్రాస్ చేయొచ్చు అని చాలామంది అనుకున్నారు. ఆఫ్ కోర్స్ ఈ మార్కెట్లో కనుక స్ట్రెంగ్త్ ఉండి ఉంటే తప్పకుండా ఈ మొన్న ఫ్రైడే రోజు తప్పకుండా ఈ 11,000 అనేది బ్రేక్ అయ్యి ఉండేది కన్ఫామ్గా. బట్ ఆ 11,000 దగ్గరికే వచ్చి ఆగి మళ్ళీ క్లోజింగ్ దగ్గర దగ్గర మనకి 10,900 లెవెల్స్కి వచ్చేసింది. సో మార్కెట్లో అయితే ఎటువంటి స్ట్రెంగ్త్ లేదని అనిపిస్తుంది. సో చూడండి, దగ్గర దగ్గర ఎప్పటి నుంచే మనకి 1100 లాస్ట్ టైం 1100ని బ్రేక్ చేసింది. లాస్ట్ టైం 1100 వచ్చేసి మనకి దగ్గర దగ్గర చూడండి, ఇక్కడ డేట్ చూద్దాం మనం. ఇంకా ఇక్కడ అనుకోండి, సో లాస్ట్ టైం సపోర్ట్ 3rd అక్టోబర్, ఆ తర్వాత మళ్ళీ మనకి దాని తర్వాత 19 డిసెంబర్కి ఒకసారి 11,000 దగ్గరకు వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ 21 జనవరికి ఒకసారి వచ్చింది, అలాగే నిన్న కూడా మనకి 1 ఫిబ్రవరికి కూడా అక్కడికి వచ్చింది. ఆ 11,000ని బ్రేక్ చేయలేకపోతుంది. సో మార్కెట్లో మనకి బడ్జెట్ వచ్చింది ఈ లెవెల్స్లో మనకి కనుక 11,000 బ్రేక్ అయ్యి 11,200ని టచ్ చేసినా, లేకపోతే 11,200 పైన క్రాస్ అయినా కానివ్వండి, 11,200 పైన క్లోజింగ్ అయినా కానివ్వండి, మనకి స్ట్రెంగ్త్ ఉందని చెప్పుకోవచ్చు 11,200 అబోవ్ కనుక క్రాస్ అయి ఉంటే. బట్ 11,000ని టచ్ చేసి వెనక్కి వచ్చేసి 11,000 దగ్గర కూడా క్లోజింగ్ అవ్వకపోవడం అనేది మనకి ఖచ్చితంగా మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ మూమెంట్, ఎస్పెషల్లీ స్ట్రెంగ్త్ లేదు. సో ఏంటంటే జనరల్గా ట్రాప్ చేయటం, ట్రాపింగ్ అన్నమాట. సో కొన్ని స్టాక్స్లో ఆఫ్ కోర్స్ మనకి బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా బయింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ నిన్న మార్కెట్ లో చాలా స్టాక్స్లో బయింగ్ అనేది వచ్చింది. బట్ అవన్నీ కూడా సస్టైనబుల్ అయ్యే లెవెల్స్ కాదు. కొన్ని మనం మారుతి సుజుకి అవి కూడా చూసాము, దగ్గర దగ్గర 5% వరకు రైజ్ అవటం జరిగింది. బట్ ఆ లెవెల్స్ నాకు తెలిసి సస్టైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, సో ఇక్కడ మార్కెట్ కనుక ఎటువంటి స్ట్రెంగ్త్ ఉన్నా కానీ 11,000 పైన క్లోజ్ అయ్యి ఉండేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మార్కెట్ ర్యాలీ అవ్వడానికి, ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్ళటానికి ఈ 11,200 ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ 11,200 బ్రేక్ చేస్తే కానీ మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా. 11,250 బ్రేక్ చేస్తే కానీ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ అనేది రాకపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి సపోర్ట్ వచ్చేసి ఇమీడియట్గా ఈ ట్రెండ్ లైన్ మీద కనుక సపోర్ట్ తీసుకోగలిగితే కనుక దగ్గర దగ్గర 10,600 లెవెల్స్ దగ్గర ఈ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే కనుక, ఎందుకంటే మార్కెట్లో వీక్నెస్ అనేది ఉంది బట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయలేకపోతుంది, బట్ సపోర్ట్ని మేబీ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మార్కెట్ అక్కడ దాకా వెళ్ళాలి 10,550 కనుక వెళ్ళి అక్కడ 10,550
ఆ రేంజ్లో కనుక క్లోజింగ్ అయితే నెక్స్ట్ మనం 10,350 లెవెల్స్ని మార్కెట్లో చూడొచ్చు. ఓకే, సో ఎన్నో వీక్స్గా మనం ఈ నిఫ్టీ అనాలిసిస్ నేను అందుకనే మధ్యలో ఆపేసాను, ఎందుకంటే పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఏం లేవు, అదే రెసిస్టెన్స్ని అక్కడే టచ్ అవుతుంది. ఇప్పుడు కూడా మనం చూసాం, బట్ ఎస్పెషల్లీ బడ్జెట్ తర్వాత, ఎందుకంటే చాలామంది బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నారు, అలాగే బేర్స్ కానీ బుల్స్ కానీ, ఎస్పెషల్లీ బుల్స్ బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ స్ట్రెంగ్త్ అనేది బడ్జెట్ ఫేవరబుల్గా వచ్చినా అన్ఫేవరబుల్గా వచ్చినా కానీ స్ట్రెంగ్త్ అనేది బుల్స్ దగ్గర లేవు, అందుకనే 11,000ని బ్రేక్ చేయలేకపోయారు. సో నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఈ ట్రెండ్ లైన్ ఇది ఇంపార్టెంట్, మీరు కూడా ఇది డ్రా చేసుకోండి, లేకపోతే ఈ పిక్చర్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే ఫేస్బుక్లోనూ పెడతాను. సో ఈ లెవెల్స్ని ఖచ్చితంగా మానిటర్ చేయండి. ఈ లెవెల్స్ని కనుక ఇక్కడ 10,550 10,600 లెవెల్స్ కనుక వస్తే కనుక అవి క్లోజింగ్గా దానికన్నా తక్కువైతే కనుక 10,350 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ టైం ఈ లెవెల్స్ని బ్రేక్ అయినా కానీ అప్సైడ్ బ్రేక్ అయినా డౌన్ సైడ్ బ్రేక్ అయినా కానీ నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి అప్పుడు ఆలోచించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అలాగే మీకు లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా నేను లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. సో దాని ముందు చాలా నేను వర్క్లో కొద్దిగా బిజీగా ఉండటం వల్ల నేను ఈ వీడియోస్ అనేవి కన్సిస్టెంట్గా చేయలేకపోతున్నాను, బట్ డెఫినెట్లీ నేను చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టమని, అలాగే క్వశ్చన్స్ కూడా చాలా నేను పెండింగ్ ఉండిపోయినాయి, చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టమని, కంటిన్యూ చేయమని. తప్పకుండా నేను కంటిన్యూ చేస్తాను, తప్పకుండా ఇది నేను ఆపేదే లేదు, నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. కమింగ్ టైంలో మీకు వీడియోస్ నేను అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అలాగే మీ క్వశ్చన్స్ని కూడా జనరల్గా ఈ లెవెల్స్లో కొనొచ్చా ఆ లెవెల్స్లో కొనొచ్చా అనేది జనరల్గా అలాంటి వాటికి చూడండి, ఆ లెవెల్స్ నేను చెప్పే లెవెల్స్ ఎటైన అవ్వకపోతే, లేకపోతే చెప్పిన తర్వాత కరెక్షన్ వస్తే బ్లేమ్ గేమ్ ఆన్ చేస్తారు. అలాగే బట్ ఈ లెవెల్స్ చెప్పడం అనేది కూడా లీగల్గా అంత మంచి ఉద్దేశం కాదు, ఎందుకంటే రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ లెవెల్స్ చెప్పడం అనేది రెండు విధాలుగా అన్ఫేవరబుల్. సో అందుకని లెవెల్స్ని మాట్లాడటం అది నేను కంటిన్యూ చేయను. అలాగే నా వ్యూస్ ప్రకారంగా బయింగ్ కానీ వంటి సెల్లింగ్ కానీ, స్టాక్ ఈ లెవెల్లో కొనాలా ఆ లెవెల్లో కొనాలా అనే వాటికి నేను కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ నేను స్కిప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో క్వాలిటీ పరంగా ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఇలా వాటిల్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. బట్ ఈ స్టాక్ని బై చేయండి, ఈ స్టాక్ని సెల్ చేయండి, ఈ స్టాక్ని ఈ లెవెల్స్లో బై చేయండి, ఇలాంటి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. ఓకే, సో ఇది అలాగే మీకు లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఇక్కడ చూడండి. లాంగ్ టర్మ్ మనం ఈ కొంచెం లాంగ్ వెళ్తే కనుక మీకు ఈ 11,000 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇక్కడ కూడా మనం చూడొచ్చు. సో 11,000 చూడండి, దగ్గర దగ్గర ఇక్కడ నుంచి కూడా మనకి ఇది కూడా మనకి దగ్గర దగ్గర 10,900 ఇది అనేది ఒక కంప్లీట్ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి మీరు కనుక చూసుకుంటే కనుక అటు ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ చూడండి. సో ఇది కూడా మనకి దగ్గర దగ్గర 10,950 ఆ లెవెల్స్లో ఉంది. సో అదే 11,000 అక్కడే మనకి స్టాక్ అనేది మార్కెట్ అనేది హోవరింగ్ అవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ కనుక వెళ్ళి ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసినట్లయితే కనుక ఓకే, సో ఇక్కడ చూడండి కొద్దిగా చూపిస్తాను మీకు, అంటే ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ రీజియన్. నేను ఇక్కడికి వస్తుందని చెప్పట్లేదు, బట్ చార్ట్స్ పరంగా మనకి సపోర్ట్ ఎక్కడుందో అనేది చూడొచ్చు. ఓకే, సో ఇలాంటి ఒక సపోర్ట్ మనం ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. 3 సపోర్ట్స్ ఎప్పుడు కూడా మంచి మంచి సపోర్ట్స్, 3 ఉంటే బాగుంటుంది. సో ఇది ఒక సపోర్ట్ రీజన్, మూడు చోట్ల ఇక్కడ ఇది కొంచెం ఓకే ఇది ఓకే ఇప్పుడు స్ట్రైట్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి 3 టైమ్స్ మనకి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బౌన్స్ అవటం జరిగింది. జనరల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్సో ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు, 1 2 ఆ తర్వాత 3 4. ఓకే, సో ఇది ఆ తర్వాత ఈ లెవెల్స్ వచ్చేసి మనకి 10,000 లెవెల్స్ ఇవి. సో ఇది లాంగ్ టర్మ్ సపోర్టు. ఓకే, సో ఇవి నెంబర్ ఆఫ్ సపోర్ట్స్.
సో ఇది 10,000 లెవెల్స్. సో లాంగ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ అట్లీస్ట్ మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉండొచ్చు. ఓకే, 11,000 నుంచి 10,000 వరకు అనేది లాంగ్ టర్మ్ రేంజ్ రేంజ్ బౌండ్. సో కమింగ్ 3-4 మంత్స్లో ఈ రేంజ్లోనే ట్రేడ్ అవ్వచ్చు. ఓకే, 11,000 అప్ సైడ్ వచ్చేసి 11,200. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, ఇది కూడా డ్రా చేస్తాను నేను. ఈ టాప్ ఇక్కడ, ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ అలాగే ఈ ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ కూడా మనకి రెండు మ్యాచ్ అవుతున్నాయి. సో 11,200, సో ఇది చూడండి పాయింట్ 11,150 ఆర్ 11,200. ఓకే, సో ఇది కొంచెం మనకి ఇక్కడ, ఓకే, సో ఇది కూడా ఓకే. సో ఇప్పుడు చూడండి 11,200 ఇది. సో ఈ 11,200 నుంచి ఆ తర్వాత 10,350 వరకు మోస్ట్లీ ఛాన్సెస్ ఉంటుంది మనకి మార్కెట్ మూవ్ అవడానికి. ఓకే, సో 10,350 కనుక మనకి బ్రేక్ అయితే కనుక 10,000 లెవెల్స్ని మార్కెట్ అనేది అది లా అంటే మీడియం టర్మ్ సపోర్ట్ అనొచ్చు. సో ఓకే, మీడియం టర్మ్ సపోర్ట్ మనకి 10,000, అలాగే మార్కెట్ అనేది 11,200 నుంచి ఈ రేంజ్లో, ఈ రేంజ్లో మనకి రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నా అభిప్రాయం. ఓకే, సో ఇలాగా, ఓకే, సో ఇది రేంజ్. ఓకే ఫ్రెండ్స్, సో అది ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం. సో ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్స్ చేయండి. అలాగే మీ వ్యూస్ని కానివ్వండి, తప్పకుండా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. సో ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద నేను చేశాను. సో కమింగ్ 1 or 2 డేస్లో నేను ఒక మల్టీబ్యాగర్ స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే క్వాలిటీస్ ఆఫ్ మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో ఈ చార్ట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్లో కూడా నేను ఈ చార్ట్ని నేను షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా ఈ లెవెల్స్, ఎస్పెషల్లీ ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ ఇక్కడ పైన 10,550 నియర్ టర్మ్లో 11,000 to 10,550 లెవెల్స్ మానిటర్ చేయండి. అలాగే ఆ తర్వాత ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే 11,200 to 10,350 అనేవి ఈ లెవెల్స్ మానిటర్ చేయండి. సో 10,350 కూడా బ్రేక్ అయితే లాంగ్ టర్మ్ సపోర్ట్ మనకి, మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ సపోర్ట్ మనకి 10,000 అనేది ఈ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇది నిఫ్టీ గురించి. సో దీని ప్రకారంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అవి కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో తప్పకుండా నేను కమింగ్ వీడియోస్లో ఒక నెక్స్ట్ వీడియో మల్టీబ్యాగర్ క్వాలిటీస్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో అప్పటి వరకు నేను కొంచెం టైం ఇవ్వండి. సో తప్పకుండా నేను మన వీడియోస్, నేను ఈ ఛానల్ని తప్పకుండా నేను పాజిటివ్గానే కంటిన్యూ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ గురించి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.